ప్రజాక్షేత్రం ఏం తెలుసుకుంటావు అమరాబాద్ లో నీ వల్ల జీవితంలో రాదు గుర్తు పెడతావు బాగా నువ్వు అమరాబాద్ లో 9 ఏళ్ళ ఏ ఉద్దేశమని ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నావు మొన్న డిగ్రీ కాలేజ్ లో శంకుస్థాపన చేసిండు ఆడ కనీసం ఫ్యాకల్టీ లేదు పిల్లలు కూర్చోడానికి బేచీ లేవు సీసీ రోడ్లు నాసి రకంగా సీసీ రోడ్లు వేస్తా ఉన్నావు ఈరోజు ఎక్కడ చూసినా 9 ఏళ్ళ అభివృద్ధి జరగలే అచ్చంబేడ్ కాన్స్టిట్యూషన్ అభివృద్ధి అంటే ఏది ఒక ఇన్స్టిట్యూషన్స్ కావాలి ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి వైద్య విధానంలో మార్పు రావాలి విద్యా వ్యవస్థలో మార్పు రావాలి నువ్వు ఎప్పుడైనా హాస్టల్లోకి పోయినవా ఎప్పుడైనా విజిట్ చేసినవా మన్నన్లో పాపం 100-150 మందికి ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థత ఏర్పడితే కోటలకు కోతులు దిగినవు తప్ప ఏ రోజన్నా విద్యా గురించి నువ్వు సమస్యలు తక్కినవా ఏ రోజైనా హాస్పిటల్కి పోయినవా ఏ రోజైనా వైద్యం గురించి నువ్వు సమీక్ష చేసినవా ఈరోజు సీసీ ఫుటేజ్లు తర్వాత నీకు సీసీ రోడ్డు చూపుటప్పుడు చేసే అభివృద్ధి కాదు దయచేసి నీకు ఓటమి పట్టవు ఇక్కడ కాంగ్రెస్ అమరాబాద్ అంటేనే కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం డాక్టర్ వంశకృష్ణ గారు గెలవడం ఖాయం మీ ఓటమి మొదలైంది జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను